మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశ పరీక్షలో 23 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి వార్షిక పరీక్ష కోసం మంచి శిక్షణ ఇవ్వడంతో మంచి ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు మమత, నవీన్, రత్నాకర్, శ్రీనివాస్ గురుకులంలో సీటు సాధించినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ముందు ముందు మరింత ఉన్నత స్థాయికి చేరుకుని గ్రామానికి, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేయడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని వారు తెలిపారు. గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో వాళ్లను ఉత్తీర్ణులు చేయడం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబర్చి విద్యార్థులకు ప్రత్యేకంగా మేము వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ సంవత్సరం మాకు 23 సీట్లు సాధించడం జరిగింది. దానికి పర్యాసమే విద్యార్థులందరూ కూడా వారు ఉత్తీర్ణులైనందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నందుకు వారికి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. కొన్ని సమస్యలు ఉన్నాయి. పాఠశాలలో ఫ్లోరింగ్ కూడా సరిగా లేకపోవడము, దాన్ని మొదటగా చక్కపరిచేందుకు కొంతమంది దాతల సహకారం తీసుకొని పాఠశాల ఫ్లోరింగ్ను మొట్టమొదటగా బాగుపరచడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్న భావనతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దాదాపుగా ప్రతి ఇంటిని సందర్శించి విద్యార్థులు డ్రాప్అవుట్ కాకుండా పాఠశాలకు రెగ్యులర్గా వచ్చేలాగా కృషి చేసినందుకు ఫలితమే ఈరోజు నిజాంపేట మండలంలో అత్యధిక స్ట్రెంగ్త్ ఉన్న పాఠశాలలో రెండవ పాఠశాలగా మా యొక్క ప్రాథమిక పాఠశాల చెల్మెడను ఉంచినందుకు మాకు ఆనందంగా ఉంది. ఈ పాఠశాలలో గుణాత్మకమైన విద్యను అందించడం కోసం మేము మేమందరం కూడా శాయశక్తిలా కృషి చేస్తున్నందు వలనే ఈరోజు ప్రైవేటు పాఠశాల నుండి కూడా సుమారు 60 మంది విద్యార్థులు మా పాఠశాలలో ప్రవేశం పొందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసము మేము ప్రత్యేకంగా విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే పాఠ్యపుస్తకాలతో పాటుగా ప్రత్యేకంగా మరికొన్ని స్టడీ మెటీరియల్ను కూడా సేకరించి అవి విద్యార్థులకు అందిస్తూ కృత్యాధార బోధనను ప్రవేశపెట్టడం జరిగి, అదేవిధంగా గుణాత్మకమైన విద్యకు ఒక పాఠశాలలో ఒక టెలివిజన్ ఏర్పాటు చేసుకుని ఆ విధంగా మధ్యాహ్న సమయంలో డిజిటల్ పాఠాలను కూడా విద్యార్థులకు చూపించడం జరుగుతుంది.